ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ రాకేష్ మాస్టర్ని అలాగే మార్పు చెందిన వాడే మనిషి అని నేను గత పదేళ్ళుగా ఈ యొక్క ప్రోగ్రాం చేయాలని ఎన్నోసార్లు ఫేస్బుక్లో పెడతా వచ్చేవాడిని ఈరోజు మార్పు చెందిన వాడే మనిషి అంటే కార్మికులలాగా ఎంతోమంది రోడ్ల మీద అంటే కార్మికుల్లాగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిజమైన కార్మికుల్ని నేను మనస్ఫూర్తిగా చూశాను నా తమ్ముడు గారు నాగరాజు గారిని అలాగనే మన శీలం గారు దళిత బహుజన సైన్యం సో మా బ్రదర్ గారు మంచి సహృదమైన మనసు ఉంది కమాండింగ్ ఉంది వాక్సత్తా ఉంది మంచి మాటలు ఉన్నాయి రాకేష్ మాస్టరే మాట్లాడతాడు అనేది కాదు ఎంతోమంది నా పక్కనున్న వాళ్ళ తేడా వాళ్ళన్న యొక్క మాటలను నేను తీసుకొని ముందుకు వస్తున్నాను అలాగనే సోదరుడు మా సాయి మోహన్ గారి దగ్గరికి జాతకాలు చెప్పించుకోవడానికి ఒక రోజు రాత్రి నేను పడుకోన్నాను గుర్తుందా మాస్టర్ గురువు గారని మీరు అడిగారు పిలకేసుకొని పడుకోను అవునా మాస్టర్ గురువు అన్నారు సరే ఓకే వాడి పేర్లో మీరు అడుగుతున్నారు ఓకే సంతోషం అనుకున్నా ఈ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మేము భిక్షాటాన్ని ఎత్తుకునే వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వాలనేసి సాయి మోహన్ గారు మేము అడిగితే ఈ తల్లి ఈ కూతురు బాక్సులు తీసుకొచ్చారు మేము ఇవ్వాల్సిన డబ్బులకి వాళ్ళు ద్రాక్షాలు ఫ్రీగా ఇచ్చారు రెండు బాక్సులు ద్రాక్ష బాక్సులు రెండు ఫ్రీగా ఇచ్చారు అది ఎంతో దానికి అది ఒక రెండు వేల రూపాయలు ఎంతో ఉంటుందేమో ఫ్రూట్స్ మ్యాంగోలు మాత్రం మా డబ్బులు తీసుకున్నారు మా దేడు తీసుకున్నారు కానీ ద్రాక్షాలకు వాళ్ళు తీసుకోలేదు అంటే మీరు కూడా అన్నదానం చేసిన అన్నదాతలు మీ పేరు నాన్న శ్రీనివాసండి శ్రీనివాస్ నమస్కారం నమస్కారం చెప్పు నీ శ్రీ శ్రీనివాస్ అండి కే శ్రీనివాస్ పెదగల్లేపల్లి కృష్ణా జిల్లా అది మాకు చేయాలనిపించి మీకు ఇచ్చామండి మీరు చేయడం చూసి మాకు కూడా పేదలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇచ్చామండి నన్ను గత ఒకటిన్నర వారంగా చూస్తున్నాడు ఎవరో కొత్తగా వింతగా జుట్టు పిల్లక ఏంది అని అనుకున్నారు తర్వాత తెలిసిపోయింది అమ్మ అమ్మ కూతురు అమ్మ నమస్తే అమ్మ మీ పేరు తల్లి సుకన్య సార్ మీది కృష్ణా జిల్లా జిల్లానేనా పాపం వీళ్ళు భార్య పిల్లలు వీళ్ళందరూ ఇక్కడ కాపురం ఉంటూ ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటే నేను రాత్రుల్లో చూస్తాను వీళ్ళని వీళ్ళ పాపం రాత్రిపూట కూడా బిడ్డలను తీసుకొని అయ్య ఉండరా భయం వేస్తుంది బిడ్డలను తీసుకొని వాకింగ్ చేస్తుంటే నా ఆడపడుచు నా తల్లి నా బిడ్డ అనుకొని నేను ఆ రోజు నేను తెచ్చిచ్చారమ్మా ఈరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఎనభై ఐదు ఉండరా రే భయం వేస్తుందిరా ఒక ఎనభై ఐదు రెండు మ్యాంగోలు రెండు బత్తాయిలు ద్రాక్ష మేము ఇక్కడ కొనుక్కొని పదివేలు అవ్వాల్సింది ఐదు వేలుకి ఇచ్చారు వీళ్ళు అసలు డిపార్ట్మెంట్కి పదివేల రూపాయలు సరుకుని ఐదు వేల రూపాయలు సరుకుని ఇచ్చి మన చందానగర్ పోలీసు స్టేషన్కి సీఐ గారు పేరెంట్ సార్ రవీంద్ర సిఐ రవీంద్ర గారు తమ్ముడు గారు కార్మిక శాఖ మన అధ్యక్షులు నాగరాజు గారు సిఐ గారితో మాట్లాడి రాకేష్ మాస్టర్ గారు మీతో మాట్లాడాలని అంటే సిఐ గారు నిన్న ఫోన్లో మాట్లాడడం జరిగింది ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు సో ఈరోజు తీసుకెళ్ళిన తర్వాత సీఐ గారు అడావడిగా వెళ్తూ ఉంటే కూడా ఆ ప్యాకెట్స్ ఆయన అందుకొని త్వరగా అందరికి పనిచేసి మీరు వెళ్ళండి మాస్టర్ గారు అని చెప్పి చాలా చక్కగా ఒక అన్నలదమ్ముల్లాగా మాట్లాడి వాళ్ళు సహకరించారు సో మీరు ఇచ్చిన యొక్క పదివేల రూపాయల సరుకు మరి పోలీస్ డిపార్ట్మెంట్కి మేమే పదివేలు ఖర్చు పెట్టామని అనుకోబోతారు మీరు ఐదు వేలు తగ్గించి మాకు ఐదు వేలకే ఇచ్చారు చాలా ధన్యవాదాలు అమ్మా ధన్యవాదాలు మీ పిల్లలు ఎక్కడ రారా బాబు నీ పేరేంటి నువ్వు కూడా వచ్చావుగా మీ సార్ ద్వారా ఇచ్చావు ఏం పేరు ఓకే మా ముక్కు గుడ్డ కట్టుకోండి మొన్న పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టారు ఒక ఇద్దరిని నేను బాధపడ్డాను కానీ వాళ్ళు కొట్టడంలో తప్పు లేదు ఏ విధంగా తప్పు లేదంటే ఆ ముగ్గేసి ఆ ముగ్గులోనే నిలబడాలి ప్రజలంటే వాళ్ళు కొట్టిన దెబ్బకి నేను ప్రతిరోజు తలకు స్నానం చేసుకొని మీ మీ నేను ఇట్లా స్నానం చేసుకొని వచ్చి చూస్తే ఆ ముగ్గులో నిలబెడుతున్నారు మీరు సో ఒక విధంగా పోలీసు వాళ్ళు మన మంచికే చేశారు కనుక ఎవరు తప్పుగా భావించవద్దండి పోలీసు శాఖకి మళ్ళా కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఈ బిడ్డలు చేసిన సేవకి నాకు అందరూ నానా ఇది నా డబ్బులు కాదు బాబు నా దగ్గర రూపాయి లేదు నేను కేవలం సాయి మోహన్ గారి ఇంట్లో ఆయన మధ్యాహ్నం తెచ్చే భోజనం ఆయన రోజు భోజనం తెస్తున్నాడు మీరు చూస్తున్నారు ఆయన పెట్టే తిండి తింటున్నాను కానీ ప్రజలు పంపించిన డబ్బులు వేల రూపాయలు ఒకరు పదివేలు ఒక ఇరవై ఇరవై వేలు ఒకరు ఐదు వేలు అట్లా పంపించిందే మీకు మీ దగ్గర కొనుక్కొని సేవ చేస్తున్నాను సో మీరు కూడా నన్ను గౌరవించి సేవ మీరు ఇచ్చిన యొక్క దీనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అమ్మా నమస్తే జై కలామ తల్లి జై జై కలామ తల్లి जय जवान जय किसान जय हिंद जय भीम